నోట్లు రద్దై నేటికి ఐదేళ్లు డిమానిటైజేషన్ తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది బ్లాక్ మనీని కేంద్రం కట్టడి చేయగలిగిందా డిజిటల్ పేమెంట్స్ పెరిగాయా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం నల్లధనాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారున వెయ్యి ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోడీ అయితే డిమానిటైజేషన్ తర్వాత బ్లాక్ మనీ ఎంతవరకు కట్టడి జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే డిజిటల్ చెల్లింపుల లక్ష్యం మాత్రం నెరవేరిందని చెప్పుకోవచ్చు నిజానికి నోట్ల రద్దు వ్యవహారం తర్వాత డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న కొనుగోళ్లకు కూడా ఆన్లైన్ పేమెంట్స్ చేయడం అలవాటుగా మారిపోయింది పెద్ద నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత నవంబర్ నాలుగు రెండు వేల పదహారున ప్రజల దగ్గర పదిహేడు లక్షల తొంభై ఏడు వేల కోట్లుగా ఉన్న కరెన్సీ రెండు వేల పదిహేడు జనవరి నాటికి ఏడు లక్షల ఎనిమిది వేల కోట్లకు తగ్గింది ఈ లెక్కన చూసుకుంటే నగదు లావాదేవీలు భారీగా తగ్గాయి అయితే కోవిడ్ కారణంగా గతేడాది నుంచి డిజిటల్ పేమెంట్స్కు కాస్త బ్రేక్ పడింది కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో కంటే చేతిలో ఉంచుకోవడానికే మొగ్గు చూపారు దీంతో వ్యవస్థలో కరెన్సీ చలామణి క్రమంగా పెరుగుతూ వచ్చింది దీపావళికి ఎక్కువ మంది ప్రజలు నగదు చెల్లింపులే చేసినట్లు సమాచారం దాదాపు పదిహేను కోట్ల మందికి ఇంకా బ్యాంకు ఖాతా లేకపోవడం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్లకు కారణంగా చెబుతున్నారు అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటితో ప్రజల దగ్గర కరెన్సీ రికార్డు స్థాయిలో ఏకంగా ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్లకు చేరుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం దీపావళి పండుగకు ముందు ప్రజల దగ్గర ఉన్న నగదు పదిహేను లక్షల ఐదు వందల ఎనభై రెండు కోట్లకు పెరిగింది పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ కరెన్సీ నోట్ల చలామణి సైతం క్రమంగా పుంజుకుంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి అటు డెబిట్ క్రెడిట్ కార్డులు నెట్ బ్యాంకింగ్ యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు సైతం భారీగానే పెరిగాయి యూపీఐకి దేశంలో ఆదరణ మాత్రం తగ్గడం లేదు